నమస్కారం, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు రూపాల్లో త్రిసంధ్యల్లో భక్తులు శ్రద్ధగా ఉపాసించే దైవం గాయత్రి. పిలిచినదే తడువుగా భక్తుల మధ్యలో నిలిచి బుద్ధిని ప్రచోదనం చేసే దివ్య జనని, సాధకుల్ని నిరంతరం సన్మార్గంలో నడిపించి ముక్తిని ప్రసాదించే చల్లని తల్లి గాయత్రి. వేదమాత అనుగ్రహం పొందగలిగిన వాళ్లకి ఇహపరాల్లో కోరిన వరాలు దొరుకుతాయి. ఆ తల్లి కరుణాకటాక్షాల వల్లే జన్మలు సాఫల్యమవుతాయి. అంతటి మహామహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ గాయత్రీదేవి అమ్మవారు ప్రతిష్ఠితమూర్తిగా హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తుంది. నేటి తీర్థయాత్రలో బీహెచ్ఈఎల్ శ్రీ గాయత్రీదేవి ఆలయాన్ని సందర్శించి తరిద్దాం రండి. నా మాతుః పరదైవతం, నా మంత్రం గాయత్రీ సమం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రీ మంత్రానికి మించిన మంత్రం లేదని వాక్కు. గాయత్రీ మాత కేవలం ఆధ్యాత్మికమైన శక్తి మాత్రమే కాదు, ప్రాణశక్తిని మనలోకి ప్రవేశపెట్టే స్వరూపం. ఒక్క గాయత్రీ మాతని ఆరాధిస్తే చాలు, సకల దేవతల అనుగ్రహం మనపై వర్షంలా కురుస్తుంది. వేదమాత గాయత్రిని కోరి సేవించవచ్చిన భక్తుల కొంగు బంగారమై బీహెచ్ఈఎల్లో విరాజిల్లుతోంది గాయత్రీదేవి. సర్వ విజ్ఞాన శబ్దశాస్త్రాలకు ఆలంబనగా నిలిచే తల్లి శ్రీ గాయత్రీదేవి. త్రిశక్తుల సమన్విత స్వరూపిణి అయిన గాయత్రీదేవి మంత్రోపాసన చేసిన భక్తులు అసాధారణ శక్తులను పొందుతారని సనాతన మంత్ర గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. మరి ఇంతటి విశిష్టత కలిగిన బీహెచ్ఈఎల్ శ్రీ గాయత్రీమాత ఆలయాన్ని సుమారు 18 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుండి భక్త జనాదరణకు నోచుకున్న శ్రీ గాయత్రీమాత ఆలయాన్ని మనం కూడా సభక్తికంగా దర్శించుకుందాం. హైదరాబాద్ నగరంలో బీహెచ్ఈఎల్కి 4 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ నగర్ కాలనీలో శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో 2006 సంవత్సరం విజయదశమి పర్వదినాన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ఆలయం వివిధ ఉపమందిరాలతో సమున్నతంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కొలువైన ఉపదేవతామూర్తులు కూడా పంచముఖ దేవతలుగా దర్శనమివ్వడం పంచముఖ గాయత్రీదేవి ఆలయ ప్రత్యేకతగా కనిపిస్తుంది. గాయత్రీదేవి అమ్మవారు సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ఆరాధిస్తారు. ఈ తల్లి ముఖాలు 5గా దర్శనమిచ్చినా భక్తుల పాలిట చల్లని తల్లిగా ఒకే హృదయంతో సన్మంగళ ప్రదాయినిగా అలరారుతోంది. ఇది
సంకేత్ నగర్ కాలనీలోని గాయత్రీమాత ఆలయం సకల జనావళి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రకృతి రమణీయతల మధ్య ఆలయం ధవళకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ ఆలయం వివిధ ఆలయాల సముదాయంతో విలసిల్లుతోంది. ఆలయ ప్రాంగణమంతా మణిద్వీపంలా దృశ్యమానమవుతుంది. చుట్టూ ఆలయాలు, గోపురాలు, మందిరాలన్నీ ధవళకాంతులతో మెరిసిపోతూ ఉంటే దర్శనార్థం వచ్చిన భక్తుల హృదయ మందిరాలలో ఆధ్యాత్మికానందం తొణికిసలాడుతుంది. గాయత్రీమాత మహాశక్తి స్వరూపిణి అని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి అంటే ప్రాణాలను రక్షించేది అని అర్థం. సమస్త చరాచర జగత్తుని గాయత్రీమాతే నడిపిస్తుంది. వేదమాత గాయత్రి సకల సంపదల్ని, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. అన్ని మంత్రాలకు మూలశక్తి శ్రీ గాయత్రీమాత. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. పంచముఖాలతో దర్శనమిచ్చే దేవత గాయత్రీమాతను సేవించుకుని తరించే భాగ్యాన్ని పొందేందుకు భక్తులు దూరతీరాల నుంచి బిహెచ్ఎల్ ఆలయానికి తరలివస్తూ ఉంటారు. గర్భాలయములో పంచముఖ గాయత్రీమాతను దర్శిస్తే ఇహపరాల్లో అందుకోలేనటువంటి సంపదలు ఉండవని ప్రతీతి. ఇక్కడ కొలువైన వేదమాత గాయత్రి ఆలయం పరిపూర్ణమైన గాయత్రి అనుగ్రహాన్ని కురిపిస్తుందని భక్తుల నమ్మకం. గాయత్రి మంత్రాన్ని తొలిసారి లోకానికి అందించిన మహర్షి విశ్వామిత్రుడు. ఆ మంత్రాన్ని నిర్గుణోపాసన ద్వారా సాధించిన మహనీయుడు మహర్షి వశిష్ఠుడు. అందుకే ఈ ఇరువురు మహర్షులు గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా ధ్యానముద్రలో భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయానికెదురుగా అమ్మవారి వాహనమైన హంస భక్తులకు దర్శనమిస్తుంది. హంస స్వచ్ఛతకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. గర్భగృహంలో కొలువుతీరిన పంచముఖ గాయత్రి అమ్మవారు స్వర్ణ, ఇంద్రనీల, వజ్ర, ధవళ వర్ణాలతో మూడు కనులు కలిగిన పంచముఖాలు, చంద్రవంకతో శోభిల్లే కిరీటం, వరద, అభయముద్రలతో అంకుశం, శుభ్రం, కపాలం, గద, శంకు, చక్ర తదితర ఆయుధాలు ధరించి ప్రసన్నవదనంతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి సన్నిధిలో ఉన్న శ్రీచక్రానికి నిత్యం కుంకుమార్చనలు నిర్వహిస్తారు. పంచముఖ గాయత్రీదేవిని దర్శిస్తే భక్తులకు సకల శుభాలు వనగూడుతాయని భక్తులు విశ్వసిస్తారు. గాయత్రీదేవి విద్యాదేవతగా బుద్ధిశక్తిని ప్రచోదనం చేస్తుందని పండితులు చెబుతారు. సృష్టికర్త బ్రహ్మ స్ఫురణమాత్రంగా ఉద్భవించిన చైతన్య శక్తినే జ్ఞానంగా, వేదంగా చెబుతారు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. ఆ తల్లి కొలువైన ఆలయం శ్వేతవర్ణ శోభతో కాంతులీనుతుంటుంది. ఆలయం ముఖమండపం పైభాగాన గాయత్రీదేవి విగ్రహం గోచరిస్తుంది. ముఖమండపానికి ఎదురుగా ధ్వజస్తంభం నెలకొని ఉంది. దాని తరువాత తులసి కోట కనిపిస్తుంది. లోకాలన్నింటినీ నడిపించే మహాశక్తి, మానవాళి బుద్ధులను ప్రక్షాళన చేసి మంచి కర్మలను ఆచరించేలా ప్రేరేపించే శక్తిమాత గాయత్రీదేవి. అమ్మవారి శక్తిని కొందరు నారాయణుడిగా తలిస్తే, మరికొందరు నిరాకార నిర్గుణ బ్రహ్మగా భావిస్తారు. భక్తులు, ఆరాధకులు, ఉపాసకులు ఎవరు ఎలా ఉపాసించినా వారి మనోభీష్టాన్ని నెరవేర్చే శక్తి మాత్రం ఒక్కటేనని పండితులు చెబుతారు. యోగేశ్వరులు, మునీశ్వరులు, మహాత్ములు తపస్సు ద్వారా సాధించలేని మహాకార్యాలను గాయత్రి మహామంత్రోపాసకులైన పిదప అనతి కాలములోనే సాధించినట్టు పండితులు చెబుతారు. సకల దేవతా స్వరూపిణి అయిన గాయత్రి ఈ దివ్యమైన ఆలయంలో వేదమాతగా కొలువుదీరింది. అమ్మకి ఇక్కడ నిత్యం శాస్త్రోక్త విధి విధానంగా పూజలు, సేవలు జరుగుతాయి. నిత్యం అమ్మకి శ్రీసూక్త విధానంలో అర్చకులు అభిషేకం చేస్తారు. భక్తులు ఈ అభిషేకాన్ని తిలకించడమే మహాపుణ్యమని బలంగా విశ్వసిస్తారు. అభిషేకం అనంతరం అమ్మ సర్వలంకార శోభితంగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో ఎన్నో ఉత్సవాది క్రతువులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మ నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయని శాస్త్రవచనం. అంతటి మహామహిమాన్వితమైన గాయత్రీమాత ఇహలోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా మరుజన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వేదమాత ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతీదేవిగా దర్శనమిస్తుందంటారు. అందుకే గాయత్రీదేవి ఆరాధనం సర్వోత్కృష్టమైనదిగా భక్తులు భావిస్తారు. గాయత్రీదేవి శిష్టాచార దేవతగా ఇక్కడి ఆలయంలో అలరారుతోంది. దృష్ట్వా వీణా పుస్తకధారిణీ.
గాయత్రీ మాతకు ప్రతిరోజు నిత్య పూజాది క్రతువులను సేవలను దేదీప్యమానంగా జరుపుతారు. అలాగే నిత్యం శ్రీసూక్తంతో అర్చకులు క్షీరాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఉదయం జరిగే అభిషేకాల తంతును వీక్షించిన భక్తులకు శుభాలతో పాటు పుణ్యగతులు, జ్ఞానసిద్ధి, మోక్షసిద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అర్చకులు అభిషేకం చేసిన తర్వాత గాయత్రీదేవి సర్వాలంకార శోభితంగా దర్శన భాగ్యాన్ని పొందుతారు భక్తులు. పంచముఖాలతో దర్శనమిచ్చే తల్లి దర్శనం ఇహపరంలో పరమ సుఖదాయకం, సన్మంగళ ప్రదాయకం. గాయత్రీమాత సన్నిధిలో నిత్యం శ్రీచక్రార్చనతో పాటు కుంకుమ పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. మహిళా భక్తులు జరిపే ఈ కుంకుమ పూజల ద్వారా వారికి సౌభాగ్య సిద్ధి, ముత్తైదు భాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. గాయత్రి హోమం లేదా సుకృత హోమం అన్ని హోమాలలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది గత జన్మల చెడు కర్మలను కూడా తొలగిస్తుందని చెబుతారు. అలాగే ఇది పూర్వీకుల నుండి వచ్చిన చెడు కర్మలను తీసేస్తుందని శాస్త్రవచనం. ఇలాంటి హోమాది క్రతువులను ఇక్కడి ఆలయంలో నిర్వహిస్తారు. ముక్కోటి దేవతల్లో ఒక్కొక్కరిని సేవించినందువల్ల ఒక్కో రకమైన ఫలం లభిస్తుంది. కానీ ఒక్క వేదమాత గాయత్రిని సేవిస్తే చాలు, దేవతలందరినీ సేవించుకున్నా ఫలం దక్కుతుంది. అంతటి మహిమాన్విత మాత గాయత్రీదేవి సన్నిధిలో తొలి పూజలు అందుకునే గణపతి పంచముఖ ఫణియుక్త ఆదిశేష లక్ష్మీ గణపతిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గాయత్రీమాత సన్నిధికి కుడివైపున ఆదిశేష లక్ష్మీ గణపతి మందిరం నెలకొని ఉంది. అమ్మను దర్శించిన భక్తులు గణపతిని దర్శించి లక్ష్మీ సమేత గణపతి దీవెనలు అందుకుంటారు. అమ్మవారి కుడివైపున గల ఆలయంలో కృష్ణవర్ణ శిలాప్రతిమైన పంచముఖ ఆదిశేషు లక్ష్మీ గణపతిగా కొలువుతీరి ఉన్నాడు. ఈ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులకు ఆర్థిక సమస్యలు, ఈతి బాధలు తొలగిపోతాయని ప్రతీతి. ప్రతిరోజు ఓం గ్లౌం అనే మంత్రాన్ని 40 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో జపిస్తే తీరని కోరికలంటూ ఉండవని భక్తులు విశ్వసిస్తారు. ఆదిశేష లక్ష్మీ గణపతి ఆది, మంగళ, శుక్రవారాలలో గణపతి సన్నిధిలో నేతితో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అంతేకాదు, తామర ఒత్తులతో నేతి దీపం వెలిగించడం శ్రేయస్కరమని పండితులు చెబుతారు. తామర ఒత్తులతో గణపతికి దీపం వెలిగించే వారికి వ్యాపారాభివృద్ధి, సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం. గాయత్రీమాతకు కుడిదిశలో సాలగ్రామ ప్రతిమాకృతిలో కొలువైన ఆదిశేషు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే విద్య, విజయం, ధనం అన్నీ కైవసమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. లక్ష్మీ గణపతి వృత్తాంతం, అలాగే గణేష్ జననం తదితర విశేషాలు బ్రహ్మ వైవర్త పురాణంలో స్పష్టంగా ఉన్నాయి. గర్భగృహంలో ఆదిశేషు లక్ష్మీ గణపతి పంచముఖాలతో పంచరజత కిరీటాలను ధరించి అభయముద్రతో లక్ష్మీదేవి సహితంగా అపూర్వమైన తేజస్సుతో దర్శనమిస్తాడు. దివ్యమూర్తికి నిత్య పూజలతో పాటు పర్వతిథుల్లో సైతం విశేష పూజలను నిర్వహిస్తారు. మూలమూర్తికి దిగువన ఉత్సవమూర్తులు కూడా కొలువుతీరి ఉన్నాయి. స్వామివారి సేవకు తాను ఎప్పుడూ సిద్ధమేనన్నట్టు స్వామివారికి ఎదురుగా మూషిక వాహనం నెలకొని ఉంటుంది. మొత్తంగా ఆదిశేషు లక్ష్మీ గణపతి ఇక్కడి ఆలయంలో సిద్ధి బుద్ధి ప్రదాయక దైవంగా విరాజిల్లుతున్నాడు, భక్తుల ఆరాధ్య దైవంగా వర్ధిల్లుతున్నాడు. పాంచభౌతికమైన ప్రకృతి శక్తుల సమన్వయ స్వరూపం పరమేశ్వరుడు, లోకాలను కాసే లోకేశ్వరుడు శ్రీ గాయత్రీదేవి సన్నిధిలో పంచముఖ లింగేశ్వరుడిగా కొలువై భక్తుల ఇష్టకామ్యాలను ఈడేరుస్తున్నాడు. ఎత్తైన పానవట్టంపై పంచముఖ లింగేశ్వరుడు కొలువై భక్తులను దర్శనమిస్తున్నాడు.
పంచాయతన సహిత పంచముఖ లింగేశ్వర స్వామి దర్శనం సకల పుణ్యప్రదాయకం. అమ్మవారి ఎడమవైపున పంచాయతన సహిత శ్రీ పంచముఖ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం నెలకొని ఉంది. స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం, నందీశ్వరుడు కూడా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ కొలువు తీరిన పరమేశ్వరుడు సద్యోజాత, వామదేవ, ఈశాన, తత్పురుష, అఘోర అనే పంచముఖాలతో విలసిల్లుతున్నాడు. పాంచభౌతికమైన పంచభూతాలకు ప్రతీకగా పరమేశ్వరుడు ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. పంచాక్షరి మంత్రంలో కూడా పంచభూతాల స్వరూపమే అంతర్నిహితంగా ఉంటుంది. లోకాలను కాచే లోకపావనుడు, లోకీశ్వరుడు, ఈశ్వరుడు ఇక్కడి గర్భాలయంలో పానవట్టంపై పంచముఖాలతో దర్శనమిస్తున్నాడు. ఏకబిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రివిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం స్వామిని దర్శిస్తే పంచమహాపాతకాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. పంచాయతన సహిత పంచముఖ ఉమామహేశ్వర స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. బుద్ధిబలం, యశోవైభవం, స్థిరమైన కీర్తి, ఆత్మస్థైర్యం, నిర్భయత్వం, వాక్ నైపుణ్యాలను అనుగ్రహించే దైవం హనుమంతుడు. అంజనీయపుత్రుడిని ఆరాధించడం వల్ల స్వామి సద్గుణాలన్నీ భక్తులకు లభిస్తాయని ఐహిత్యం. అపారమైన శ్రీరామభక్తికి నిలువెత్తు నిదర్శనంగా గోచరించే హనుమ గాయత్రీమాత సన్నిధానంలో పంచముఖ హనుమగా కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. కొలిచిన భక్తులకు కొంగు బంగారమే అలరారుతున్నాడు. ఒకే మూర్తిలో అనేక పంచతత్వాలు వ్యక్తమయ్యే దివ్య స్వరూపం పంచముఖ హనుమ స్వరూపం. ఈ స్వామి ఆరాధనం సకల సౌఖ్యదాయకం, సకల సన్మంగళ ప్రదాయకం. ఇదే ఆలయ లోగిలిలో దక్షిణ దిశలో నెలకొన్న మందిరంలోని గర్భగృహంలో పంచముఖ ఆంజనేయ స్వామి, నరసింహ, హయగ్రీవ, గరుత్మంత, వరాహస్వామి, ఆంజనేయ స్వామి పంచముఖాలతో వ్యక్తమవుతాడు. పంచముఖాలతో దర్శనమిచ్చే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. పంచముఖాల్లో ప్రధాన ముఖంగా ఉన్న హనుమ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. అలాగే నారసింహముఖ దర్శనం వల్ల అభీష్టసిద్ధి, గరుడముఖ వీక్షణం వల్ల సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి ఉంటుంది. ఇక కుడివైపు చివరన ఉండే వరాహముఖం దాన ప్రవృత్తిని పెంచుతుంది. ఎడమవైపు చివరన ఉండే హయగ్రీవ ముఖాన్ని తిలకిస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయి. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం అన్ని విధాల శుభమని పురాణాలు చెబుతున్నాయి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, తవ చరణం శరణం భయ హరణం, తవ చరణం శరణం అవతరణం, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. గర్భాలయంలో స్వామివారు పంచరజత కిరీటాలను ధరించి మకరతోరణం ముందు పంచముఖాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్నాడు. భక్తాభీష్ట వరప్రదాయకుడిగా విరాచెల్లుతున్నాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం నెలకొని ఉంది. నవగ్రహ శాంతి పూజలతో పాటు శనేశ్వర స్వామికి తైలాభిషేకాలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో గోశాల ఉంది. భక్తులు గోశాలలో గోసేవ చేయడానికి వీలు ఉంది. భక్తులు సకల దేవతామూర్తులను దర్శించుకున్న అనంతరం గోసేవ చేసుకుని తరిస్తుంటారు. సాక్షాత్తు బ్రహ్మ విశ్వ సృజనాశక్తి కోసం నిత్యం ఆరాధించే తల్లి వేదమాత గాయత్రి నిత్యం ఈ ఆలయంలో అమ్మవారికి శ్రీచక్ర అర్చనతో పాటుగా పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, సేవలు జరుగుతాయి. సంవత్సరానికోసారి అమ్మవారికి వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అలాగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మ తేజస్సును చూడటానికి రెండు కళ్ళు చాలవు.
ఇలా ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో పలు పూజాది క్రతువులు ఉత్సవాలు ఆధ్యాత్మిక నేపథ్యంగా జరుగుతాయి. బీహెచ్ఎల్ శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో ప్రతి ఏడాది ఉగాది వసంత నవరాత్రోత్సవాలతో పాటు శ్రీరామ నవమి, హనుమ జయంతి, గణేష నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలతో పాటు కార్తీక దీపోత్సవాలు, శ్రావణమాసోత్సవాలు, వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రోత్సవాలలో అమ్మవారు 9 అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు లలితా పారాయణం, బతుకమ్మ పూజలు ఘనంగా జరుపుతారు. శాక్తేయ పర్వదినాలైన పలు విశిష్ట పర్వాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ బీహెచ్ఎల్లో కొలువుదీరిన శ్రీ గాయత్రీమాత ఆలయానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో బీహెచ్ఎల్కి 4 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ నగర్ కాలనీలో శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయం నెలకొని ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు, యాత్రికులు, సందర్శకులు భాగ్యనగరంలోని అన్ని ప్రధాన ప్రదేశాల నుండి బీహెచ్ఎల్కి చేరుకోవచ్చు. అక్కడి నుండి ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. భక్తులు కొలిచినంతనే అతి శీఘ్రగతిన అనంతమైన ఫలాలను వరంగా అనుగ్రహించే మాత గాయత్రి. ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపే భక్తులకు కోటానుకోట్ల కల్పవృక్షాల పెట్టు ఈ తల్లి. అంతటి దివ్యానుగ్రహ ప్రదాయిని అయిన బీహెచ్ఎల్ గాయత్రీమాత ఆలయాన్ని దర్శించుకున్నాం కదా, ఆ తల్లి కరుణాకట వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.